ప్రజలకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచారని ది బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది. డైరెక్టర్ జనరల్ విఎస్ పటానియా డిసెంబర్ 31, 2021 నుండి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క 24వ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా రైల్వే బోర్డు కొత్త చైర్మన్గా సీఈఓగా వినయ్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2022 జనవరి 1 నుండి సీఈఓగా కొనసాగుతారు. అంతరిక్షంలో నూతన సంవత్సర వేడుకలు సరికొత్త రికార్డును సృష్టించాయి. అంతరిక్షంలో ఉన్న 2 స్పేస్ సెంటర్లలో విధుల్లో ఉన్న 10 మంది వ్యోమగాములు 2022 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. స్పేస్లో ఒకేసారి ఇంతమంది న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడం అంతరిక్ష చరిత్రలోనే మొట్టమొదటిసారి. 5 సంవత్సరాలు జైలు శిక్ష తరువాత దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష లభించింది. అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించిన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్యున్ హే 5 సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఈమెకు క్షమాభిక్ష ప్రసాదించినది దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్. ఇజ్రాయెల్ కొత్త ప్రధానమంత్రిగా నాఫ్తాలీ బెన్నెట్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 2023 వరకు ప్రధానమంత్రిగా పనిచేస్తారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఈఆర్ఐ కలిసి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీని అభివృద్ధి చేశాయి. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మీరు పొందాలంటే గైస్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ ప్రెస్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.